హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఆంధ్రప్రదేశ్లో ఆత్మసాక్షి అనే ఒక పత్రిక సర్వే నిర్వహించింది. మరి ఆ పత్రిక సర్వేలో ఏం తేలింది? సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో దీనికి ముందు టైమ్స్లో కూడా ఒక సర్వే ఇచ్చింది సార్. సో మరి ఆత్మసాక్షి సర్వేలో ఏముంది? యా, ఆత్మసాక్షి అనేది ఏంటంటే ఇండియన్ పొలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజీ అనే ఒక సంస్థ. అది పత్రిక కాదు, అది హైదరాబాద్ బేస్డ్గా పనిచేస్తుంది. వాళ్ళు గతంలో 18 రాష్ట్రాల్లో సర్వే చేసినప్పుడు 16 రాష్ట్రాల్లో వాళ్ళు చెప్పింది సక్సెస్ అయిందని చెప్తున్నారు. లాస్ట్ ఎలక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2019కి సంబంధించి కూడా వైసీపీకి 139 నుంచి 142 వస్తాయని, తెలుగుదేశానికి 22 నుంచి 28 వస్తాయని, జనసేనకి 0 నుంచి 2 వస్తుందని చెప్పింది. దాదాపు అలాగే జరిగింది అటు ఇటుగా. సో మోస్ట్ అక్యురేట్గా వీళ్ళ సర్వే ఉంటుందనేది చెబుతున్నారు. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత చేశారు, అంటే జూలైలోనే స్టార్ట్ చేశారు వీళ్ళు సర్వే. అయితే అది ఇప్పుడు 30 సెప్టెంబర్న వాళ్ళు సర్వేని ముగించి ఫలితాలు ప్రకటించారు. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత కూడా వాళ్ళు తమ సర్వేని కంటిన్యూ చేశారు. అంటే అరెస్ట్ తర్వాత పరిణామాలు ఏ విధంగా మారాయి, సింపతి ఏ విధంగా ఉంది అనేది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు చెప్పింది ఏంటంటే 4 ఆప్షన్లలో చెప్పారు వీళ్ళు. 1, అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఏంటి పరిస్థితి, అంటే పొత్తులు లేకుండా విడివిడిగా చేసినప్పుడు టీడీపీకి 86 వస్తాయి, వైసీపీకి 68 వస్తాయి, జనసేనకి 6 వస్తాయి, 15 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పింది. సో ఈ 15లో కూడా వైసీపీకి 9 వచ్చే అవకాశం ఉంది, టీడీపీకి 6 వచ్చే అవకాశం ఉంది ఈ హోరాహోరీ పోటీలో. ఓకే, అంటే ఈ 6 కూడా కలుపుకుంటే తెలుగుదేశం 86+6 అనుకుంటే 92 వస్తుంది. 92 అంటే తెలుగుదేశమే ఇండిపెండెంట్గా ప్రభుత్వాన్ని ఏర్పరచగలదు, ఎందుకంటే మనకు 175లో గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 88. ఇక్కడ 92 వస్తుంది, అంటే జనసేన కూడా అవసరం లేదు నిజానికి. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షను జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే తెలుగుదేశానికి 95 వస్తాయి, అక్కడ 86 అన్నారు. పోటాపోటీ తీసేస్తే షూర్గా గెలిచేది 86, ఇక్కడ షూర్గా గెలిచేది 95. అంటే జనసేనతో కలవడం వల్ల తెలుగుదేశానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అట్లాగే జనసేనకు కూడా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. విడివిడిగా పోటీ చేస్తే 6 వస్తాయి, కలిసి పోటీ చేస్తే 13 వస్తాయి జనసేనకి. వైసీపీకి ఇక్కడ తగ్గిపోతుంది, జనసేన టీడీపీ కలిస్తే వైసీపీకి 6 సీట్లు తగ్గిపోతాయి, అంటే ఓన్లీ 60 వస్తాయి. ఒక 7 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ టీడీపీకి హోరాహోరీ పోటీ ఉంటుంది. ఇది సెకండ్ సినారియో. థర్డ్ సినారియో బీజేపీ కూడా కలిస్తే, అంటే బీజేపీ టీడీపీ జనసేన ఈ 3 కలిస్తే, అప్పుడు ఈ 3 కలిసిన కూటమికి 70 నుంచి 75 వస్తాయి, అంటే దారుణంగా పడిపోయింది. వైసీపీ విన్ అవుతుంది, వైసీపీకి 98 నుంచి 100 వస్తాయి, ఒక 7 దాంట్లో మాత్రం పోటీ ఉంటుంది. ఇది ఒక సినేరియో. 4వ సినేరియో బీజేపీ బదులుగా లెఫ్ట్ కలిస్తే మళ్ళీ ఇంకా పెరుగుతుంది. లెఫ్ట్ టీడీపీ జనసేన ఈ 3 కలిస్తే టీడీపీ కూటమికి 115 నుంచి 122 వస్తాయి. ఓకే, వైసీపీకి 56 నుంచి 58 వస్తుంది, 4 వాటిలో పోటీ ఉంటుంది. ఇది 4వ సినారియో. సో కొన్ని ఇదంతా చూసినప్పుడు కొంత విచిత్రంగా అనిపించింది నాకు చాలా సార్. ఇది కాకుండా సీఎంగా ఎవరు ఉంటారు అన్నప్పుడు మాత్రం 46% జగన్ కోరుకుంటున్నారు, 40% మాత్రమే చంద్రబాబును కోరుకుంటున్నారు, ఓన్లీ 9% మాత్రమే పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఈ కాంట్రడిక్టరీగా ఉంది. సో ఇది నిజంగా ఆత్మసాక్షి దాని ట్రాక్ రికార్డ్ అయితే బాగుంది, నో డౌట్. ఓకే, బట్ ఇక్కడ ఆత్మసాక్షి చెప్పింది కరెక్టే అని తెలుగుదేశం నమ్మితే జనసేనతో వెళ్ళాల్సిన అవసరమే లేదు తెలుగుదేశానికి, ఎందుకంటే అబ్సల్యూట్ గెలిచేదేమో 86 ఉన్నాయి, హోరాహోరీలో కూడా ఒక 6 గెలవబోతున్నాయి, కాబట్టి 92 అది మ్యాజిక్ ఫిగర్ని దాటేస్తుంది, కాబట్టి కంఫర్టబుల్గా గెలవచ్చు వాళ్ళు, ఇండిపెండెంట్గానే వెళ్ళచ్చు.
ఈ పొత్తులో అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎక్కువ డిమాండ్ చేస్తాడనే ఒక విమర్శ వస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఏ బలము లేని తెలంగాణలోనే 32 సీట్లలో మేము పోటీ చేస్తామని అనౌన్స్ చేశాడంటే అర్థమేంటి? తెలుగుదేశం మీద ప్రెజర్ తేవడానికి ఏ బలం లేని చోట్లని 32 చేసామంటే ఆంధ్రప్రదేశ్లో మాకు బలం పెరిగింది గతం కంటే. 34% కూడా మాకు ఓట్ల శాతం వచ్చిందని గతంలో కూడా నాగబాబు చెప్పాడు. సో ఈ స్థాయిలో అంటే స్థానిక ఎన్నికల్లో 27% ఓట్లు వచ్చాయి మాకని చెప్తున్నారు. సో ఈ ఇది ఉన్నప్పుడు దాదాపు ఒక 50-60 సీట్లు అడిగే అవకాశం ఉంది అక్కడ. సో పవన్ కళ్యాణ్కి 50-60 వరస్ట్ అంటే ఒక 30 ఇచ్చే బదులు తామే సొంతంగా ఎందుకు పోటీ చేయకూడదు అన్న ధోరణి తెలుగుదేశంలో వస్తుందా? నిజానికి అరెస్ట్ కాకముందు ఇలాంటి ధోరణే ఉండింది, కానీ అరెస్ట్ అయినాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం మనకు ఉందని చెప్పి కేడర్ అంతా కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ సర్వే కానీ నిజమని కానీ తెలుగుదేశం శ్రేణులు నమ్మితే ఖచ్చితంగా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ డిమాండ్స్కి తలొగ్గి ఎందుకు వెళ్ళాలి అనేది అనుకునే అవకాశం ఉంది. ఒకవేళ రేపు చంద్రబాబు మండే సుప్రీంకోర్టు కానీ ఆయనకి రిలీఫ్ ఇచ్చి ఆయన బయటకు వస్తే మాత్రం మళ్ళీ పరిస్థితి మారే అవకాశం ఉంది ఈ సర్వేని దృష్టిలో పెట్టుకుంటే. ఎందుకంటే ఈ సర్వే క్లియర్గా ఏం చెప్తుందంటే జనసేనతో కలవకుండా విడిగా పోటీ చేసినా కూడా ఓన్గా గవర్నమెంట్ని తెలుగుదేశం ఫామ్ చేయచ్చు. ఇది ఒక ఇది. రెండవ షాక్ ఏంటంటే మామూలుగా ఇప్పటి వరకు తెలుగుదేశం బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతుంది, అందుకని చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ ఉందని వాళ్ళు నమ్ముతున్నప్పటికీ దాన్ని ఓపెన్గా చెప్పట్లేదు. మొన్న కూడా లోకేష్ చాలా క్లియర్గా ఖండించాడు, దీని వెనక బీజేపీ లేదని లోకేష్ కూడా చెప్పాడు. అంత క్లియర్గా వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పటికి కూడా బీజేపీ కలుస్తుందేమని. కానీ ఈ సర్వే చెప్పేది ఏంటంటే బీజేపీ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆ కూటమి ఓడిపోతుందని చెప్తుంది. అంటే బీజేపీ అంత నెగిటివ్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది అంత దారుణంగా. అంటే మనకు కానీ ఇప్పుడు బీజేపీ చేస్తే 70-75 పడిపోతుంది, అదే కలిసి చేస్తే 95 ఉంది టీడీపీకి మాత్రమే. 118 సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ కూటమికి జనసేన టీడీపీకి అయితే. అదే జనసేన టీడీపీ బీజేపీ అనుకో 70-75 పడిపోతుంది. ఇంత దారుణంగా బీజేపీ కలిస్తే పడిపోయేటప్పుడు అంటే బీజేపీతో కలిస్తే ఓడిపోతామని సర్వే చెప్తుందంటే దీన్ని బట్టి తెలుగుదేశం ఒకవేళ బీజేపీ వచ్చినా కూడా మేము కలవరా బాబు మీతో అని చెప్పాలి. ఓకే, అది కదా ఇక్కడ ఉంది. సో మరి ఈ సర్వేని ఎలా తీసుకోవాలి అనేది అర్థం కాలేదు. ఓవరాల్గా అయితే సర్వే తెలుగుదేశం జనసేన కూటమికి అయితే ప్రోగా ఖచ్చితంగా ఉంది. నిన్న మనం మాట్లాడుకున్నాం టైమ్స్ నవ్ సర్వే, అదేమో స్వీప్ చేస్తుంది వైసీపీ అని చెప్తుంది. ఇంత కాంట్రడిక్షన్ అయితే ఉంది, బట్ ఆ సర్వే ఇదిని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే అది టైమ్స్ నవ్ చేయలేదు, ఈటీజీ అనే సంస్థ చేసింది. ఆ సంస్థలో పనిచేసే అతను తాడేపల్లి క్యాంపులో అంటే ముఖ్యమంత్రి ఆఫీసులో అతను ఎంప్లాయీ అతను. సో అందువల్ల దాన్ని నమ్మలేము. అదంతా కూడా ఎక్కడ సర్వే చేశారు ఏమి కూడా డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. అదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందాన్నే వాళ్ళు ప్రకటించారు. ఎందుకంటే గవర్నమెంట్ తరపు నుంచి టైమ్స్ అనే వాళ్ళకి గ్రూప్కి దాదాపు ఇప్పటికే 8 కోట్ల పైన డబ్బులు రకరకాల అంటే దాని ఏమంటారు బ్రాండ్ బిల్డింగ్ అంటారు, బ్రాండ్ బిల్డింగ్కి చెల్లించారు కాబట్టి దానికోసం కృతజ్ఞతగా వాళ్ళు ఈ సర్వేని ఈటీజీ ద్వారా వీళ్ళు చెప్పిన దాన్ని ప్రకటించారు, అంతకంటే ఏం లేదు అని దాని మీద ఉన్న విమర్శ. మరి ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఓవరాల్గా మాత్రం తెలుగుదేశం జనసేనకి ఖచ్చితంగా ఈ కూటమి మాత్రం గెలుస్తుందని చెప్తున్నారు. ఏదేమైనా బీజేపీతో మాత్రం పోతే మాత్రం మునిగిపోతుంది అనేది కూడా వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇండిపెండెంట్గా వచ్చినా కూడా తెలుగుదేశమే, అంటే ఎవరితో పొత్తు లేకుండా సింగిల్గా తెలుగుదేశం కంటెస్ట్ చేసినా కూడా తెలుగుదేశం ఫామ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఓవరాల్గా తెలుగుదేశమే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరితో కలిసినా కలవకపోయినా ఒక్క బీజేపీతో కలవకుండా ఉంటే చాలు అన్నది మాత్రం క్లియర్గా ఆత్మసాక్షి చెప్తుంది. సో మరి దీన్ని బట్టి మనం చూడాలి. ఈవెన్ పార్లమెంట్లో కూడా 14 సీట్ల వరకే తెలుగుదేశం కూటమికి వస్తుందని చెబుతుంది.
సో మరి ఏం జరుగుతుంది అనేది, ఏది నిజమో ఏది ఇదా అనేది మనం ఎవరు కూడా చెప్పలేము. ఇవన్నీ ఏంటంటే సర్వేలు, రకరకాల సర్వేలు వస్తూ ఉన్నాయి, ఇంకా వస్తాయి. ఇంకా 6 నెలలకు ముందు వచ్చిన సర్వే, ఈ సర్వే చెప్తున్నది ఏంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనేది ముందస్తు. ఇప్పటికి ఏ సర్వే అన్నా కూడా ఎప్పుడు చెప్తున్నా, 6 నెలల తర్వాత ఇప్పుడు గెస్ చేయలేరుగా ఎవరు కూడా. ఇప్పుడు జరిగితే ఇది, 6 నెలల తర్వాత జరిగితే మళ్ళీ సర్వేలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ ఉందని చెప్తున్నారు. మరి ఇంకా టైం అయితే ఉంది, 6 నెలలు ఉంది. మరి 6 నెలల్లో మారచ్చు, ఈ సర్వే మారచ్చు, నిన్న వచ్చిన సర్వే మారచ్చు, అన్ని సర్వేలు కూడా మారచ్చు అప్పటి పరిస్థితిని బట్టి. ఏదేమైనా ఇప్పుడైతే మాత్రం తెలుగుదేశానికి క్లియర్గా విన్ అవుతుంది అనేది ఆత్మసాక్షి చెబుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.